తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు అందరి దృష్టి వీరిద్దరిపైనే. ఇండస్ట్రీలో ఏ ఇద్దరు కలిసినా సినీ అభిమానులు మాట్లాడుకున్నా వీరి పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ జంట ఈ నెల 6వ తేదీ నుంచి 9 వరకు గోవాలోని ఓ హోటల్లో వీరి పెళ్లి జరగబోతోంది. 3 రోజుల పాటు జరిగే ఈ పెళ్లిలో మొదటి రోజు హిందూ సాంప్రదాయం ప్రకారం, రెండో రోజు క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగుతుందని నాగార్జున తెలిపారు. పెళ్లి చాలా సింపుల్గా జరుగుతుందని, పెళ్లికి తమ ఫ్యామిలీ, రామానాయుడు ఫ్యామిలీ, సమంత ఫ్యామిలీ మాత్రమే హాజరవుతున్నారని చెప్పారు. మొత్తానికి 150 మందికి మించరని తెలిపారు. సమంత తరపున కూడా తక్కువ మందే హాజరవుతున్నట్టు తెలిసింది. హైదరాబాద్ నుంచి వెళ్లే వారి కోసం 3 విమానాలను ఏర్పాటు చేశారు. నెలాఖరున హైదరాబాద్లో నిర్వహించనున్న రిసెప్షన్కి అభిమానులతో పాటు అందరికీ ఆహ్వానం ఉంటుందన్నారు. సమంత తమ కుటుంబంలో బాగా కలిసిపోయిందన్నారు నాగార్జున. నాగ చైతన్యకు తమ ఫ్యామిలీకి సమంత అనే పెద్ద గిఫ్ట్ అని అన్నారు. ఇది ఇలా ఉండగా, పెళ్లిలో సమంత ఏం డ్రెస్సులు ధరిస్తారు, ఏం నగలు పెట్టుకుంటారనే దానిపై అందరూ చాలా ఆసక్తి చూపుతున్నారు. రామానాయుడు భార్య రాజేశ్వరి చీరను సమంత పెళ్లిలో కట్టుకుంటారని సమాచారం. ముంబై డిజైనర్ క్రేషా బజాజ్ ను పెళ్లి దుస్తులు డిజైన్ చేయడానికి నియమించుకున్నారు. నగలు, దుస్తుల డిజైన్స్ కొన్నింటిని సమంత ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఓ పెద్ద స్టార్ కుమారుడి పెళ్లి చాలా సింపుల్గా 10 కోట్లతో జరుగుతుందని ఇండస్ట్రీలో టాక్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. మీ శివ బాలాజీ. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.